ఐపీఎల్ 16వ సీజన్లో లీగ్ దశ ఆసక్తికరంగా సాగింది. ప్లే ఆఫ్స్లో నాలుగు ప్లేస్ ఎవరిదన్నది ఉత్కంఠ రేపింది. నాలుగో స్థానం కోసం చివరి మ్యాచ్ వరకు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేసులో కనిపించాయి. వాంకడేలో సన్ రైజర్స్ మీద గెలిచిన ముంబై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ మీద కన్నేయాల్సి వచ్చింది. ఆర్సీబీ గెలిచి ఉంటే ముంబై ఇండియన్స్ ఆట లీగ్ దశలోనే ముగిసేది. మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు తర్వాతి దశకు చేరేది. కానీ ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీ బోల్తా పడటంతో ముంబై ఇండియన్స్ కు రూట్ క్లియర్ అయింది. అయితే గతేడాది జరిగిన సీన్ను ఇప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. 2022లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కానీ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద రోహిత్ సేన సాధించిన విజయం ఆర్సీబీకి ఉపయోగపడింది. ఆ ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టగా బెంగళూరు జట్టు మాత్రం ప్లే ఆఫ్స్కు చేరింది. అంటే ఓ రకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ముంబై ఇండియన్స్ సాయం చేసినట్టే. గతేడాది మే 21న డీసీతో ముంబై తలపడగా ఈసారి కూడా మే 21న కీలక మ్యాచ్లు జరిగాయి. సూపర్ సండే ధమాకాలో తొలుత సన్ రైజర్స్ను ముంబై ఢీకొంది. గ్రీన్ సూపర్ సెంచరీతో కీలకమైన విజయాన్ని రోహిత్ సేన అందుకుంది. మ్యాచ్ తర్వాత ముంబై కెప్టెన్ రోహిత్ గతేడాది ఆఖరి మ్యాచ్లో వచ్చిన ఫలితాన్ని గుర్తు చేసుకున్నాడు. గత సీజన్లో డీసీ మీద గెలిచి ఆర్సీబీకి ఫేవర్ చేశామన్నాడు. ఈసారి కూడా తాము అనుకున్నదే జరుగుతుందని ఆశిస్తున్నామన్నాడు. రోహిత్ కోరుకున్నట్టుగానే ముంబై ఇండియన్స్కు ఫేవర్గా ఫలితం వచ్చింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో రోహిత్ సేన నాలుగో స్థానాన్ని దక్కించుకోగలిగింది. గతేడాది ఫలితానికి సంబంధించి రోహిత్ సరదాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. దీనిపై క్రికెట్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే గతేడాది అదృష్టం ఆర్సీబీకి కలిసొస్తే ఈసారి మాత్రం ముంబై వైపు నిలిచిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అందుకే తొలి 7 మ్యాచ్ల్లో 3 గెలిచిన రోహిత్ సేన ఆ తర్వాత హిట్ అయిందని చెబుతున్నారు. సీజన్లో చివరి 7 మ్యాచ్ల్లో ముంబై 5 గెలిచింది. 200కు పైగా స్కోర్లను కూడా అలవోకగా ఛేదించింది. చివర్లో అదృష్టం కూడా కలిసొచ్చి ఎలిమినేటర్ ఆడేందుకు రోహిత్ సేన అవకాశం దక్కించుకుంది.